सक्सेस प्रमोशन ग्यारंटी अभी यू गॉट इट रे कल से नया जिंदगी शुरू ये डक्कूगार अवतर पर ऐसी बेंजगार लोन अप्लाई चाहिए అయితే కాంపిటీషన్ వినిపించిందేంటి హలో రే ఇక్కడ వర్షంలో నా కార్ ఆగిపోయింది నువ్వు హలో 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 అచ్చా ఇప్పుడే బ్యాటరీ అయిపోవాలా చెడు ఫోన్ మార్చేయాలి ఇప్పుడు ఇంటికి లాగడం ఏరియాలో ఉన్నాను కూడా తెలియదు ఏమి వచ్చింది ఆమె ఏమన్నా మొత్తం అంతే ఇంకో మాట చెప్పు ఒక మాట రెండు మాటలు చెప్పడానికి ఇది వేలం పట కాదు రైతు బజారు కాదు ఇష్టమైతే రండి లేకపోతే వెళ్ళండి డిమాండ్ ఏంటి ఏదో బేరం నాతోనే ఇలా కానీ ఓ నాకు కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు బోరెడ్ బిజినెస్ ఇప్పిస్తాను నా మాట నమ్ము చేయకాలింది అక్కర్లేదంటే చెప్పొచ్చు కదా నీ అబ్బా సొమ్మె ఏమైనా పోతుందా ఆ అమ్మాయి ఎవరు బాగుంది అది నీ రేంజ్ కాదులే గానీ 1000 రూపాయలకే బేర మారుతున్నావు దాన్ని భరించడం కష్టం గానీ మన విషయం ఏమైనా ఉంటే చెప్పు సరే ఏం చేస్తాం పస్తులు ఉండలేం కదా పద పద ముందు డబ్బు తీ ఉండు ఇప్పుడే వస్తా ఏంటి కుదిరిందా ఆ గీసి గీసి 1000 కుదిరింది ఏంటి ఇద్దరికినా లేదులే ఒక్కరికే మరి నీ సంగతి ఏంటి ఇంకా కాలేదు కాసేపు ఆగాలి నా సంగతి నేను చూసుకుంటా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో రూమ్లో అనుకుంటుంటే విన్నాను ఆ కార్పొరేటర్ బండారు బాబుకి మన లలికృష్ణ నిన్ను బుక్ చేశాడంట ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు ఏంటి వాడికల్లా బుక్ చేయొద్దని చెప్పాను కదా ఎందుకు డబ్బులు బాగానే ఇస్తాడుగా రోగం కూడా ఇస్తాడు నీకు తెలుసు కదా మన రమ్య వాడి దగ్గరికి వెళ్ళే హాస్పిటల్ పాలైంది మరి ఇప్పుడు ఎలా మన కృష్ణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు అది సర్లే నేను చూసుకుంటా వాడికి ఇవ్వాల్సింది 100000 రూపాయలు దాంట్లో 80000 ఇచ్చేసా మిగతా 20000 కోసం నా కొడుకు దగ్గర పంపిస్తున్నాడు బండార్బాబు మనుషులు నీకోసం వెతుకుతారేమో తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను చూసుకుంటాలే జాగ్రత్త పొద్దున్న కలుద్దాం పదవయ్యా సిగరెట్ లేదు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు ఇందాకేగా చూశాను నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అగ్గిపుల్లు ఇస్తా నో థ్యాంక్స్ నీ అగ్గిపుల్లు ఏం అక్కర్లేదు ఇదిగో రెండు తీసుకున్నాను గురు వెళ్దామా ఏంటి పక్క గల్లీలోనే హోటల్ ఉంది రూముకి 500 నాకు 1500 మొత్తం 2000 హోటల్ వద్దనుకుంటే కార్లో అయినా ఓకే 500 సేఫ్ ఏంటి గురు ఆలోచిస్తున్నావు
ఈ టైంలో కూడా ముడుచు కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది. ఏం గురు, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేనెవరో తెలుసా? మగాడు అనుకుంటున్నాను కాదా? పవర్ నీకు, అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదానికుండే ఒక్క లక్షణమైనా ఉందా నీకు? ఉన్నాయి కాబట్టే ఇక్కడ నిల్చున్నాను. నా మూడు అసలే బాగాలేదు, నన్ను విసిగించు వెళ్ళు. నీకు అసలు ఉంటేగా మూడు చాలా. దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు, వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు. నిజమే, ఆడదడిగితే అలిసే మరి.